మనందరం ఫేస్ చేస్తున్న ఇష్యూ గురించి నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా ఫేస్ చేస్తున్న విషయం ఇది, కరోనా వైరస్ కోవిడ్-19. సో దీనికి ఇప్పటిదాకా మందు, ఒక వ్యాక్సిన్ లేదంటే ఒక ఆన్సర్ అనేది లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు మాత్రమే, అంటే రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేయడం, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం. సోషల్ డిస్టెన్సింగ్ అంటే మనిషికి మంచి ఉండే దూరం, ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్ళకుండా, క్రౌడెడ్ ప్లేసులకు వెళ్ళకుండా, ఆ వైరస్ని స్ప్రెడ్ చేయకుండా ఒక అవకాశం. స్ప్రెడ్ చేయకుండా ఆపటం వల్ల ఏమవుతుందంటే, ఈ స్ప్రెడ్ అనేది స్లో డౌన్ అవటం వల్ల మన మెడికల్ సర్వీసెస్ కానీ, మన బెడ్స్ కానీ అందరికీ అందుబాటులో ఉండే ఒక అవకాశం ఉంటుంది. నిజంగా క్రిటికల్గా అవసరం ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఏదో రోజు డెఫినెట్గా మనందరం దీన్ని ఫైట్ చేసి బయటపడచ్చు. అయితే ఈ రెగ్యులేషన్స్ని కొంతమంది చాలా సీరియస్గా ప్రాపర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి. అండ్ దీన్ని కొంతమంది సీరియస్గా తీసుకోవట్లేదు. అంటే 4 వాట్సాప్ జోకులు వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ ఇంకో 4 గ్రూపులు ఫార్వర్డ్ చేసి నవ్వుకొని సరదాగా వదిలేస్తున్నారు అక్కడ. వాళ్ళకి మాత్రం ఒక హంబుల్ రిక్వెస్ట్, ఇది రేపు ఏమవ్వబోతుంది, దీని సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది చాలామందికి అంచనా వేయటం కూడా చాలా కష్టమైపోతుంది. ఇలాగే ఉంటే, మనం బాధ్యతగా ఇప్పుడే రియాక్ట్ అవ్వకపోతే, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయకపోతే, ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ఒక అవకాశం ఉంది. ఇది ఎంత పెద్దది అవుతుంది అన్నది అంచనా వేయడం కూడా చాలా కష్టం. సో మనం ఇప్పటి నుంచి, కనీసం ఇప్పటి నుంచి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పటి నుంచి అయినా మనం రెస్పాన్సిబుల్గా ఉండి మనం అందరం కలిసి ఫైట్ చేయకపోతే దీని నుంచి బయటపడడం కష్టం. సో మీ అందరినీ స్పెషల్ రిక్వెస్ట్, దయచేసి అందరం కలిసి ఫైట్ చేద్దాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అండ్ ఉగాది పచ్చడి మనకిచ్చే మెసేజ్, జీవితంలో తీపి ఉంటుంది, చేదు ఉంటుంది. ఈ కరోనా సమస్య మనకి చేదు రుచి చూపిస్తుంది, జీవితంలో ఏదో భాగం, త్వరలోనే తీపి రుచి చూస్తాం. ఆ రోజులు మళ్ళీ రావాలంటే అందరూ తప్పకుండా ఇంట్లోనే ఉండండి, అత్యవసరానికి తప్ప బయటికి రాకండి. ఈ సంవత్సరం ఉగాది ఇంట్లోనే ఆనందం, అలాగే ఆరోగ్యం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.